రాష్ట్ర మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ బేరీ బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో మీరు అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సొమ్మును దోచుకుని దాచుకున్నారని తీవ్రంగా విమర్శించారు. త్వరలోనే కటకటాలు పాలవుతారని హెచ్చరించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కార్యకర్తలు లెచ్చగొడతా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర చేస్తా ఉంటే అలీబాబా 40 దొంగలు అని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు అచ్చెన్నాయుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆయన ఆ యొక్క పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన ఆ పార్టీ మీదనే నమ్మకం లేని వ్యక్తిగా మనం ఆయన మాట్లాడిన మాటలు మనకి ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏమన్నాడు ఆయన? పార్టీ లేదు మొక్క లేదు. పార్టీ ఏముందని చెప్పి చెప్పిన వ్యక్తి కార్మికుల ప్రాణాలను సైతం లెక్క లేకుండా వాళ్ళకి రావాల్సినటువంటి మందులు కానివ్వండి, మరి ఆరోగ్య పరికరాల మీద అవినీతికి పాల్పడి త్వరలో కటకడాలు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త అచ్చెన్నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన పకడ్కెళ్ళాలంటా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంట, ఆయన హోమ్ మినిస్టర్ అవుతాడంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భరతం పడతాడంట, వాళ్ళు తాళం తీస్తాడంట. ముందుగా ఆయన జాగ్రత్త పడమనం. ఎందుకంటే ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తెలుగుదేశం పార్టీ జీవోత్సవంలో పడి ఉంది, దానికి సెలైన్ పెట్టినా కూడా లేచే పరిస్థితి కనపడటం లేదు.